పెరాకూరు కాంగ్రెస్ పంచాయతీ సిగపట్ల దాకా వెళ్ళిందా? డీకే అరుణ లక్ష్యంగా కొందరు పావులు కదుపుతున్నారా? సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతున్నారు? నాగం ఎంట్రీతో పాలమూరు కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోందా? ముందు చూపుతోనే వ్యవహరించి ఉంటే ఇంత దూరం వచ్చేదే కాదా? గోటితో పోయేది గొడ్డల దాకా రావడం అంటే ఇదే మరి. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పార్టీ మారితే సరిపోయేది, లేదంటే పార్టీ నాయకత్వమే జిల్లాలోని ముఖ్య నేతలందరినీ పిలిచి ముందే నచ్చజెప్పుంటే ఏ గొడవ ఉండేది కాదు. కానీ చెప్పా పెట్టకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారనే విషయంలో పంతం పెరుగుతోంది. నేతలు పట్టింపులకు పోవడంతో వివాదం మరింత ముదిరేలా ఉంది. తప్పంతా నాగం జనార్దన్దేనని వేలెత్తి చూపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నాగం జనార్దన్ రెడ్డి చేరికను స్థానికంగా పార్టీ సీనియర్ అయిన దామోదర్ రెడ్డి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నప్పుడు ముందే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదని కేడర్ ప్రశ్నిస్తోంది. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నాగం తనను వ్యతిరేకిస్తున్న దామోదర్ రెడ్డితో మాట్లాడుకుని ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేదే కాదంటున్నారు. గతంలో ఇదే జిల్లా నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి పార్టీలో అందరినీ కలిసి మంచి చెడు మాట్లాడుకున్నారు. కానీ నాగం మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అందుకే కండువా మార్చినా కాంగ్రెస్ లో నాగంపై కన్నెర చేసే నాయకులు పెరుగుతున్నారు. పాలమూరు కాంగ్రెస్ లో ఎవరు అవునన్నా కాదన్నా మొదట్నుంచి మాజీ మంత్రి డీకే అరుణ ఆధిపత్యమే కొనసాగుతోంది. డీకే అరుణ దామోదర్ రెడ్డిలను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకుని ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదంటున్నారు. కానీ డైరెక్ట్ గా హైకమాండ్ తోనే మాట్లాడేసుకున్నాక లోకల్ లీడర్స్ ని సముదాయించాల్సిన పనేంటన్నట్లు నాగం కూడా వ్యవహరించడంతో సమస్య జటిలమవుతున్నట్టే కనిపిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే నాగం జనార్దన్ రెడ్డి పార్టీలో చేరినా అధినాయకత్వం ఆహ్వానించాక ఆయన్ని ఎవరూ వ్యతిరేకించొద్దని పీసీసీ పెద్దలు చెబుతున్నా పాలమూరు నేతలు మాత్రం రుసరుసలాడుతున్నారు. ఇప్పటికే దామోదర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగంకి టికెట్ ఇస్తే ఆయనకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ పరిణామాలు పార్టీకి అటు నాగం జనార్దన్ రెడ్డికి కూడా మంచిది కాదని అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డి ముందే దామోదర్ రెడ్డితో ఓ అంగీకారానికి వచ్చుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. కానీ దామోదర్ రెడ్డి మద్దతుదారులైన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులకు ఫోన్ చేసి కలిసి పనిచేద్దామని నాగం మంతనాలు చేస్తుండటంతో దామోదర్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీలోకి వచ్చి రాగానే తన వర్గాన్ని చీల్చడానికి నాగం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారనే కోపంతో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారాయన. దీనికి తోడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిని కూడా ఈ వ్యవహారంలోకి లాగారు. నాగంని వెనకుండి నడిపిస్తోంది జైపాల్ రెడ్డేనని విమర్శలు చేస్తున్నారు. ఓవైపు పాలమూరు నుంచే కాంగ్రెస్ విజయయాత్ర ప్రారంభిస్తుందని డీకే అరుణ ప్రకటించడం, పార్టీ నాయకత్వం కూడా పాలమూరులో మంచి రెస్పాన్స్ ఉందనుకుంటున్న సమయంలో నాయకుల మధ్య రచ్చ పార్టీని రోడ్డుకి ఇచ్చేలా ఉంది. ఉన్న నలుగురు నాయకులు నాలుగు గ్రూపులు కావటం పార్టీకి తలనొప్పిగా మారింది. ఎంత సీనియర్ అయినా ఎన్నో డక్కామొక్కీలు తినున్నా ఒక్కోసారి సరైన వ్యూహం లేకపోతే అసలుకే మోసం వస్తుంది. నాగం జనార్దన్ రెడ్డి విషయంలో అదే జరుగుతోందని పార్టీలో చర్చ మొదలైంది. అపార రాజకీయ అనుభవం ఉన్నా పార్టీలో చేరికను ఎవరు వ్యతిరేకిస్తున్నారు, వాళ్లతో సఖ్యత ఎంత ముఖ్యమనేది నాగం ఎందుకు గుర్తించలేకపోయారన్నదే ప్రశ్న. లేదంటే నేరుగా పార్టీ అధినాయకత్వమే పిలిచి కండువా కప్పుతుంటే ఇక సమస్య ఏముందనుకున్నారో గాని కోరి తలనొప్పులు తెచ్చుకున్నారు నాగం. ఇప్పుడు ఈ చికాకుల నుంచి బయటపడేది ఎలాగని ఆగమాగం.